విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ భద్రతా వైఫల్యంపై మరోసారి అనుమానాలు రేకొత్తుతున్నాయి. ఓ భక్తుడు అమ్మవారి అంతరాలయ మూర్తిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీనిపై దుమారం రేగుతోంది. ఓ మహిళ ఐడితో అమ్మవారి వీడియోను పోస్ట్ చేశాడు. అయితే విచారణ అనంతరం పోస్ట్ చేసింది భక్తురాలు కాదు, భక్తుడు అని గుర్తించారు అధికారులు. భద్రతా లోపంపై విచారణ జరుపుతున్నారు ఆలయ అధికారులు. సోషల్ మీడియాలో వీడియోను తొలగించే లోపే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. దుర్గగుడి దర్శనానికి వెళ్లే భక్తులు ఎవరూ సెల్ ఫోన్లు తీసుకువెళ్లకూడదని నిబంధన ఉంది. ఉచిత దర్శనం, 100-500 రూపాయల దర్శనం, వీఐపీ క్యూ లైన్లో వెళ్లే భక్తులు, ఇలా ఎవరైనా సరే సెల్ ఫోన్లు దర్శనానికి తీసుకువెళ్లకూడదు. అయితే ఈ వ్యవహారంలో సెక్యూరిటీ లోపం స్పష్టంగా కనబడుతోంది. ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ సిబ్బంది పనితీరు సరిగా లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు సోషల్ మీడియాలో ఈ వీడియో హల్చల్ చేస్తున్న ఆలయ అధికారులు స్పందించలేదని తెలుస్తోంది. మొత్తానికి అమ్మవారి అంతరాలయం వీడియో దుమారం రేపడమే కాకుండా అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోంది. కీలాద్రిపై అపచారం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే గనక అమ్మవారి ఆలయంలో లోపల అంతరాలయంలో ఉన్న అమ్మవారిని సరాసరి వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టారు ముగ్గురు ఆగంతకులు. ఆ ముగ్గురు ఆగంతకులు పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో అది ఇప్పుడు ఫేస్బుక్లో కంప్లీట్గా వైరల్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ చూసినా కూడా అమ్మవారి అంతరాలయ దర్శనం అంటే చాలా ముఖ్యమైనటువంటిది. అంతరాలయ దర్శనం చేసుకోవడానికి భక్తులంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా 500 రూపాయల టికెట్ తీసుకుని లేకపోతే ప్రోటోకాల్ తీసుకుని ఖచ్చితంగా అయితే అమ్మవారి దర్శనానికి వస్తూ ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అటువంటి అమ్మవారి ఆలయంలో అంతరాలయ దర్శనాన్ని సరాసరి ఫేస్బుక్లోనే పెట్టేస్తే దాన్ని ఎంత పెద్ద అపచారంగా భావించాలి. గతంలో కూడా ఇటువంటి అపచారమే జరిగింది. అయితే ఈ అపచారాన్ని అప్పట్లో కూడా ఆగంతకులను పట్టుకోవడం, వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకోవడం, అప్పటికి ఉన్న సెక్యూరిటీ మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మరొకసారి ఈ రకమైనటువంటిది బయటపడితే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ భక్తులను కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ చెప్పండి, అమ్మవారి అంతరాలయ దర్శనం అంటే అందరూ కూడా ఎంతో ముఖ్యంగా తీసుకొని అంతరాలయ దర్శనం చేసుకుంటారు. అలాంటి అంతరాలయ దర్శనానికి సరాసరి ఫేస్బుక్లో పెట్టేస్తే ఎలా చూడాలి? అలా పెట్టకూడదు కదా. అలా పెడితే మరి డైరెక్ట్గా వచ్చి ఇంతమంది జనానికి ఇట్లా రాలేరు కదా. సార్, అమ్మ చెప్పండి, అమ్మవారి అంతరాలయ దర్శనం, అమ్మవారు అంటే అందరికి సెంటిమెంట్, అంతరాలయ దర్శనం సరాసరి ఫేస్బుక్లో పెట్టేస్తే ఎలాంటి పరిస్థితి? అలా అంటే డైరెక్ట్గా అమ్మవారిని దర్శనం చేసుకుంటేనే బాగుండింది కదా, ఫేస్బుక్లో వాటిలో చూస్తే మనకి అంత అనిపించింది. సో అది సగటు భక్తుడు కూడా ఖచ్చితంగా అమ్మవారిని ఫేస్బుక్లో కాకుండా సరాసరి అంతరాలయ దర్శనం చేసుకుంటేనే కరెక్ట్ అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అమ్మవారి అంతరాలయ దర్శనానికి ఖచ్చితంగా అయితే సరాసరి వచ్చి దర్శనం చేసుకోవాలి, కానీ ఈ రకంగా చేసుకోకూడదు అని భక్తులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. మరి అధికారులు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆ ముగ్గురు ఆగంతకులని ఇప్పటికే అధికారులు కనుగొన్నారని, వాళ్ళు ఎవరు అన్నది కూడా తెలుసుకున్నారని అయితే తెలుస్తుంది. ఉదయం ఖడ్గమాల జరిగిన తర్వాత అంతా ఖాళీగా ఉండే సమయంలో ఈ రకమైనటువంటి అఘాయిత్యం జరిగింది అని చెప్పని అయితే తెలుస్తుంది. ఇటువంటి అపచారాన్ని మరొకసారి జరగకుండా ఉండేలాగా కూడా అధికారులు ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటారని అయితే ఆశిద్దాం. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ విజయవాడ, ఇంద్రకీలాద్రి నుంచి.